హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు అందిన వర్త నవంబర్ నెల కరెంటు బిల్లు కట్టేవారికి ముఖ్యమైన ప్రకటన ఇక మరి ఆ ప్రకటన ఏంటి దేనికి సంబంధించింది వచ్చే కరెంటు బిల్లుకు దేనికి సంబంధించి ప్రకటన విడుదల చేశారు అనే ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ప్రతి వీడియోలను సపోర్ట్ చేయమని కోరుతున్నాను ఫ్రెండ్స్ వీడియోలు చూ చేస్తున్నాను కానీ సబ్స్క్రైబర్లు వీడియోలు చూడట్లేదు లైక్ చేయట్లేదు సపోర్ట్ చేయట్లేదు దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల కలక వెళ్ళినట్లయితే రాష్ట్రంలో ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచబోతుందంటూ మీడియాలో వస్తున్న వార్తలపై తాజాగా డిస్క్ సిఎండి ముషారఫ్ ఫరూకి స్పందించారు ఈ మేరకు ఆయన సామాన్యుల ప్ర ప్రజలపై ఛార్జీల భారం మోపడం లేదని స్పష్టం చేశారు ఇంకా కరెంటు ఛార్జీల పెంపు విషయంలో తాము ఎలాంటి ప్రకటనలు చేయలేదని మీడియాలో వస్తున్న వార్తలు ఫేక్ అంటూ కొట్టిపారేశారు కాగా సదరన్ డిస్క్ ప్రతిపాదించిన విద్యుత్ యాగ్రిగ్రేట్ రెవెన్యూ రిక్వెప్స్ రిక్వైర్మెంట్స్ పై విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ శ్రీరంగరావు అధ్యక్షతన బుధవారం బహిరంగ విచారణ నిర్వహించారు ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏఆర్ ప్రతిపాదన ముషారీకి సమగ్రంగా విచారించారు హైటెన్షన్ వినియోగదారులపై ఛార్జీల భారం పడదని ఆయన పేర్కొన్నారు నెలకు మూడు వందల యూనిట్లను పైగా కరెంటు వినియోగించే గృహ విద్యుత్ వినియోగదారులకు ఫిక్స్డ్ ఛార్జీల రూపంలో యాభై రూపాయలు పెంచే పెంచాలని తాము ప్రభుత్వానికి ప్రతిపాదించామని డిస్క్ సిఎండి సిఎండి ముషారఫ్ ఫారూఖీ పేర్కొన్నారు ఇక మేము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని గృహ వినియోగదారులకు యాభై రూపాయలు పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదించాం తప్ప మాకు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పడం జరిగింది